ఢిల్లీ స్థాయిలో ఉన్న వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో రాజకీయం చేయాలని రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఢిల్లీ రేంజ్ లో చక్రం తిప్పాలని అనిపిస్తూ ఉండడం కామన్. అందుకే పార్లమెంట్ లో ఉన్న నేతలు అసెంబ్లీపైన శాసనసభలో ఉన్న నేతలు పార్లమెంట్ పైన మనసు పారేసుకుంటూ ఉంటారు. ఏపీలో సరిగ్గా అలాంటి పరిస్థితి ఇద్దరు మహిళా నేతల మధ్య వార్కి కారణమైంది. ఒకరు ఎంపీ అయితే మరొకరు ఎమ్మెల్యే, ఇద్దరు సేమ్ పార్టీనే కానీ జగడమే ముదిరి పాకాన పడింది. కానీ సడన్ గా ఈ పోరు నుంచి ఎంపీ సైడ్ అయిపోయారు. ఎమ్మెల్యేకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఐఆమ్ విత్ యూ అని ధైర్యం చెప్పారు. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడింది, ఎక్కడ కుదిరింది? అరకు ఎంపీ వర్సెస్ పాడేరు ఎమ్మెల్యే, అసెంబ్లీపై మనసు పారేసుకున్న గొడ్డేటి మాధవి తన ఇలాఖకు రావొద్దన్న భాగ్యలక్ష్మి మహిళా నేతల్ని మళ్లీ కలిసేలా చేసిన అసమ్మతి చింతపల్లి మాజీ ఎమ్మెల్యే సిపిఐ నేత గొడ్డేటి దేముడి వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గొడ్డేటి మాధవికి అంతకు ముందు పెద్దగా రాజకీయాలు తెలియవు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తూనే రాజకీయాల వైపు మళ్లారు. కిషోర్ చంద్రదేవ్ లాంటి యోధాను యోధులను ఓడించి 2019లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 27 ఏళ్ల వయసులోనే ఎంపీ అయిపోయి ఢిల్లీకి వెళ్లిన మాధవికి ఆ తర్వాతే అసలు విషయం బోధపడిందట. భాష ఇబ్బందులో ఇంకేంటో గాని పార్లమెంట్ పరిస్థితులు తనకు సరిపోవనుకున్నారట ఈ యువ ఎంపీ. అందుకే ప్రత్యామ్నాయం దిశగా ఆలోచనలు చేశారట. అందులో భాగంగానే అసెంబ్లీపై మనసు పారేసుకున్నారట మాధవి. పొలిటికల్ గా కొందరు మిత్రులిచ్చిన సలహాతో పాడేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అనాలని భావించారట గొడ్డేటి. దీంతో ఇక్కడే ఉంటూ ప్రజాసేవ చేయొచ్చని ఆలోచించారట. అందుకే ఎంపీగా అక్కడ పర్యటనలకు శ్రీకారం చుట్టారట మాధవి. లోకల్ లీడర్లకు క్యాడర్ కి నిరంతరం అందుబాటులో ఉండటం వంటివి అందులో భాగమే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు కొందరికి తన అంతరంగాన్ని వివరించి సహకరించాలని కోరారట ఎంపీ. అవకాశం వచ్చిన ప్రతిసారి పాడేరు అభివృద్ధిపైన నిధుల మంజూరు పైన దృష్టి పెట్టారట గొడ్డేటి మాధవి. దీంతో సహజంగానే ఆమె ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ ఏంటో అందరికీ అర్థమైపోయింది. గొడ్డేటి మాధవి రావాలనుకున్నారు సరే, మరి ఇప్పటికే పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మి పరిస్థితి ఏంటి? అందుకే ఇన్నాళ్లు ఈ విషయాన్ని పసిగట్టలేకపోయిన భాగ్యలక్ష్మి ఇప్పుడిప్పుడే మాధవి మనోగతాన్ని అర్థం చేసుకున్నారట. వామ్మో, ఈ పరిస్థితి ఏదో తన సీటుకే ఎసరు తెచ్చేలా ఉందని అలర్ట్ అయ్యారట. ఎంపీ గొడ్డేటి మాధవిని తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ చేస్తున్నారట భాగ్యలక్ష్మి. బయటపడకుండానే ఉద్దేశపూర్వకంగా పాడేరులో ఎంపీ మాధవి పర్యటనలను వ్యతిరేకిస్తూ తన నిరసన తెలియజేస్తున్నారట. ఏ అభివృద్ధి పనులైనా శంకుస్థాపనలైనా ఎంపీని ఆహ్వానించడమే మానేశారట భాగ్యలక్ష్మి. లోకల్ లీడర్లకు కూడా ఇదే విషయాన్ని ఖరాఖండిగా చెప్పేశారట ఆ ఎమ్మెల్యే. అనివార్యంగా కలిసే కార్యక్రమాల్లోనూ ఈ ఇద్దరు మహిళా నేతలు ఎడమోహం పెడమోహంగా ఉన్నారట. ఈ స్థాయిలో జరుగుతున్న పోరు నుంచి ఎంపీ మాధవి ఒక్కసారిగా డ్రాప్ అయినట్టు సమాచారం. దీనికి కారణం పాడేరుపై మరికొందరు నేతలు కూడా కన్నేయడమేనట. మాజీ మంత్రి బాలరాజుతో పాటు మరికొందరు నాయకులు ఈసారి పాడేరు ఎమ్మెల్యే సీటుపై ఆశలు పెట్టుకున్నారట. వారంతా కలిసి ఇప్పటికే ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం ఒక ఎత్తైతే, అభివృద్ధి పనులు అడ్డుకోవడం, ద్వితీయ శ్రేణి నేతలను రెచ్చగొట్టడం వంటి చర్యలతో భాగ్యలక్ష్మికి లేని కష్టాలు చూపిస్తున్నారట. ఇదంతా చూసి ఈ అసమ్మతి గురించి ఆలోచిస్తున్నారట ఎంపీ మాధవి. ఈ రొచ్చు రాజకీయాల కంటే కాస్త ఇబ్బందైనా ఎంపీగా ఢిల్లీలోనే హాయిగా ఉండొచ్చు అనే ఆలోచన చేస్తున్నారట. అందుకే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఇకపై మనం కలిసిందామని, నీపై పోరాటం చేస్తున్న వారిని ఎదుర్కోవడానికి నా వంతు సహకారం చేస్తానని భరోసా ఇచ్చారట ఎంపీ మాధవి. మరి మహిళా నేతలు ఇద్దరు కలిసి ఆ అసమ్మతిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.